అప్డేట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా వలసపల్లిలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇక పంచాయతీ నవోదయ కాలనీలో తుపాకీ కాల్పులు అయితే జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక దివాకర్ సూర్య అనే వ్యక్తుల మధ్య గొడవ జరిగిన నేపథ్యంలో గొడవ వద్దని వారించిన రెడ్డి ప్రవీణ్పై కూడా కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది. ఇక తుపాకీతో రెడ్డి ప్రవీణ్పై కూడా దివాకర్ కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. కేదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, థ్యాంక్ యూ. మదనపల్లెలో అర్ధరాత్రి హైడ్రామా నెలకొనిందని చెప్పుకోవచ్చు. కలకలం కూడా రేగిందని చెప్పుకోవచ్చు. మదనపల్లి మండలం వలసపల్లి పంచాయతీ నవోదయ కాలనీలో కూడా తుపాకీ పేలిన కాల్పులతో కూడా ఒకసారిగా కలకలం రేగింది. ఏదైతే దివాకరు సూర్య అనే వ్యక్తులు ఇద్దరు కూడా గొడవ పడుతున్న సందర్భంలో రెడ్డి ప్రవీణ్ వెళ్లి గొడవ వద్దని వారించడానికి ప్రయత్నించాడు. అందులో దివాకర్ చేతిలో ఉన్న తుపాకీతో ప్రవీణ్ పై కూడా కాల్పులు జరిపినట్లుగా కూడా తెలుస్తుంది. బుల్లెట్లు తగిలి ప్రవీణ్ రెడ్డి తీవ్ర గాయాలయ్యి ఆసుపత్రి పాలైన పరిస్థితి అయితే ఉంది. దీని మీద పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి ఏదైతే ఆయనకి చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే దివాకర్ ప్రవీణ్ రెడ్డిపై తుపాకీ కాల్పులతో ఒక్కసారిగా విరుచుకుపడడంతో కూడా ఆ ప్రాంతంలో ఒకంత భయానక వాతావరణం అయితే నెలకొనిందనే చెప్పుకోవచ్చు. ఏదైతే రెడ్డి ప్రవీణ్ అలాగే దివాకర్ ఇద్దరు కూడా గొడవ పడుతున్న సందర్భంలో వీరి మధ్య గొడవ వద్దు, గొడవ ఆపడానికి వెళ్లిన ప్రవీణ్ పై కాల్పులు జరపడం పట్ల పోలీసులు అయితే విచారణ అయితే జరుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది, అసలు వీరి మధ్య ఎందువల్ల గొడవలు వచ్చాయని దీని మీద పోలీసులు అయితే ఆరాపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తి సమాచారం పోలీసులు మీడియా సమావేశం నిర్వహిస్తే తప్ప తెలిసే పరిస్థితి లేదు. ప్రస్తుతానికైతే వారిద్దరి మధ్య గొడవలు తీర్చడానికి వెళ్లిన ప్రవీణ్ పై కాల్పులు జరిపిన వ్యక్తి పోలీసులు అదుపులో ఉన్నట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. సంఘటనా స్థలానికి వెళ్లి పోలీసులు అయితే ఏం జరిగిందనేసి కూడా మొత్తం కూడా విచారించిన పరిస్థితి అయితే ఉంది. వీరిద్దరిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతానికైతే ప్రవీణ్ రెడ్డిపై కాల్పులు జరిపిన ప్రవీణ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతను ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆయనకి నిలకడగా ఉందనే కూడా ఆయనకి ఎటువంటి అపాయం లేదనే కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏది అయినప్పటికీ ఒక్కసారిగా అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఆ ప్రాంతం అంతా ఒకంత భయానక వాతావరణం అయితే నెలకొందని చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ రమణ. ఆగ్నాను తర్వాత గన్ తీసుకొచ్చినాడు. గన్ను నేను లాక్కునేసినాను. లాక్కునేసి అంటే ఇద్దరిని గమ్మునైపోండి అని చెప్పినాం. కానీ ఏమైందో తెలియదు, కానీ వాళ్ళిద్దరినీ ఎట్లా ఆపినందుకు నేను కాల్చి వచ్చినాను సార్. ఎన్ని గంటలు కదా, ఎందుకు గొడవ పడుతున్నారు నాకు తెలియదు సార్. ఊరు కూర్చున్నాను, గొడవ పడుతున్నాను. గన్ను వరకు పోయింది, నేను గన్ను లాక్కునేసిన, గొడవలి లాక్కునేసిన. అయినా కూడా వాళ్ళు గమ్మున వెళ్ళిపోయినారు అనుకున్నాను. కానీ వాళ్ళు వచ్చి దివాకర్ అనే వ్యక్తి నన్ను కాల్ చేసుకుంటున్నారు. నిన్ను సెల్లు పడిపోతే వెతుకుంటాను, ఆ టైంలో కాల్ చేసినాను. వాళ్ళిద్దరిని అంటే గొడవ పడుతుందని చెప్పిన్నాను. అంతే కాదు, ఎంతమంది ఉన్నారు, 4-5 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళేం దరిదాపులు వాళ్ళే వెళ్ళిపోయినారు. దివాకర్ అనే వ్యక్తి, సూర్య అనే వ్యక్తి వీళ్ళిద్దరు గొడవ పడతా అంటే ఇద్దరిని కాంప్రమైజ్ చేసే ట్రై చేసిన గమ్మున ఎక్కినారు. మళ్ళా మళ్ళీ అసుకుంటున్నారు. వాళ్ళిద్దరు గొడవ పడేది నన్ను కాల్ చేసినారు. ఎక్కడ జరిగింది? ఇక్కడే సార్, వలసపల్లి దగ్గర.